తెలంగాణలో దుబ్బాక ఉప ఎన్నిక వేడి రాజుకుంటుంది. అన్ని ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారం స్పీడ్ పెంచేశారు. అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కీలక నేతలను బరిలోకి దింపడంతో పరస్పరం విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే బీజేపీ అభ్యర్థి తనపైన స్టైల్లో కాంగ్రెస్ టీఆర్ఎస్లపై బాణాలు సంధిస్తున్నారు. ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్న బీజేపీ అభ్యర్థి రఘునందనరావు ప్రచార శైలిపై ప్రైమ్ లైన్ ప్రత్యేక కథనం. సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలుపు దిశగా బీజేపీ గట్టి ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే బీజేపీలో వలసలు కూడా జోరందుకున్నాయి. దుబ్బాకలో అలవోకగా గెలుస్తామన్న టీఆర్ఎస్ పార్టీకి బీజేపీ టికెట్ రఘునందనరావుకి ఖరారు కావడంతో వణుకు మొదలైంది. గడిచిన 2 నెలల నుండి బీజేపీ అభ్యర్థి రఘునందనరావు ప్రజల్లోకి వెళ్లి వారి సాధక బాధకాలు తెలుసుకుంటూ ప్రచారంలో ముందంజలో ఉన్నారు. దుబ్బాక నియోజకవర్గాన్ని కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు ఏమాత్రం అభివృద్ధి చేయలేదని బీజేపీ అభ్యర్థి రఘునందనరావు అన్నారు. ఈసారి తనకు అవకాశం ఇస్తే అభివృద్ధిలో ముందుంచుతారని రఘునందనరావు ప్రజలకు హామీ ఇస్తున్నారు. సీఎం కేసీఆర్ సొంత జిల్లా మరియు ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు సొంత నియోజకవర్గం కావడంతో దుబ్బాకకి రావాల్సిన నిధులు తరలించడంతో దుబ్బాక అభివృద్ధిలో వెనుకంజలో ఉందన్నారు. ఉద్యమకారుడు రామలింగారెడ్డి ఎన్ని పర్యాయాలు గెలిచినా నిధులివ్వని టీఆర్ఎస్ ప్రభుత్వం వారి భార్యను నిలబెట్టి గెలిపించి ఎలా అభివృద్ధి చేస్తారని ప్రశ్నించారు. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ ఇచ్చిన హామీలు, దళిత సీఎం, దళితులకు 3 ఎకరాల పొలం, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, ఉచిత విద్య, వీటిలో ఏ ఒక్కటైనా నెరవేర్చారా అని ప్రజలను ప్రశ్నించారు. కేవలం హామీలకే పరిమితమైన తెలంగాణ ప్రభుత్వం చేసిందేమీ లేదని విరుచుకుపడ్డారు. ఇప్పటి వరకు కనపడని మంత్రి హరీష్రావు ఇప్పుడు ఉప ఎన్నికల సందర్భంగా దుబ్బాక గుర్తొచ్చిందా అన్నారు. సిద్దిపేట, గజ్వేల్ అభివృద్ధిలో దూసుకుపోతుంటే పక్కనే ఉన్న దుబ్బాకను మాత్రం పట్టించుకోలేదన్నారు. మంత్రి హరీష్రావు ఏ రోజు దుబ్బాక గురించి ఆలోచించలేదన్నారు. టీఆర్ఎస్ నియంత పాలన చేస్తుందని, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు తమ పేర్లు జోడిస్తూ కేంద్రమిచ్చే నిధులు కూడా సరిగ్గా ప్రజలకు అందివ్వడం లేదని అన్నారు. అసెంబ్లీలో ప్రశ్నించే గొంతు లేకుండా పోయిందని, తనను గెలిపిస్తే అసెంబ్లీలో సీఎం కేసీఆర్ మెడలు వంచి దుబ్బాకకు రావలసిన నిధులను తీసుకొచ్చి అభివృద్ధిలో మొదటి స్థానంలో ఉంచుతామని ప్రజలకు హామీ ఇస్తున్నానన్నారు. ప్రజలు కూడా ఇన్ని రోజులు కాంగ్రెస్, టీఆర్ఎస్ ప్రభుత్వాలతో విసిగెత్తి ఈసారి బీజేపీకి ఓటు వేసి గెలిపించుకుంటామని ధీమా ఇస్తున్నారని రఘునందనరావు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.